హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత. ఈరోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టోరీ ఏంటంటే, రాముడు భీముడు వాళ్ళ గురువు దగ్గర విద్యాభ్యాసాన్ని అంతా కూడా పూర్తి చేశారు. అయితే గురువు గారు ఆశ్రమానికి ఎవరిని పెద్దగా పెట్టాలో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇద్దరికీ తెలివితేటలు ఉన్నాయి, ఇద్దరికీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇద్దరు కూడా ఈక్వల్గా అన్ని పరీక్షల్లో పాస్ అయ్యారు. సో ఆయన ఒకరోజు ఏం చెప్పాడంటే, ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళి పట్నం వెళ్ళి సరుకులంతా కూడా తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చాక రాముకు కొన్ని సరుకులు ఇచ్చి ఒక అడవిలో ఒక చెట్టు కింద ఉండమని అన్నాడు. ఇప్పుడు చాలా దూరం మనము ప్రయాణం చేయాల్సి ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు, ఈరోజు రాత్రంతా ఇక్కడే ఉండి తెల్లారి రమ్మని చెప్పి భీముడితో ముందుకు కదిలాడు. భీముడిని కూడా కొంత దూరం పోయాక ఆయనకు కూడా కొన్ని సరుకులు ఇచ్చి, నువ్వు కూడా ఇక్కడే ఉండు, నువ్వు కూడా ఈరోజు రాత్రి ఇక్కడే ఉండి తెల్లారిరా, నేను వస్తాను, నేను వచ్చాక మనం ఉగ్రం కలిసి పోదామని చెప్పాడు. మరునాడు తను వేరే వాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చాడు. ఫస్ట్ భీముడి దగ్గరికి వెళ్ళగానే సామాన్లంతా కూడా, భీముడు నిద్రపోవడం వలన సామాన్లంతా కూడా దొంగలొచ్చి ఎత్తుకొని పోయారు. సో భీముడిని అడిగాడు అన్నట్టు గురువుగారు, ఏంటి భీముడు ఇలా జరిగింది అంటే, భీముడు ఏమీ చెప్పలేక సిగ్గుతో తలదించుకున్నాడు. మళ్ళీ కొంత దూరము రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడు సామాన్ల పైన కూర్చొని అలానే ఉన్నాడు, కళ్ళు మొత్తం ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఏమైంది రాముడు అంటే, ఇక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంటుందంట గురువుగారు, ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది, అందుకని సామాన్లంతా కూడా కాపాడుకుంటూ ఈ విధంగానే కూర్చుండిపోయాను అని చెప్పాడు. అప్పుడు గురువుగారికి అర్థమైంది ఆశ్రమాన్ని ఎవరికి అప్పచెప్పాలి అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.